हैदराबाद होलिस्टिक हॉस्पिटल चैरिटेबल ट्रस्ट आध्वर्यंलो कोविड रोगुलकु चिकित्स अंदिंचेंदुकु प्रभुत्वानिकि उचितंगा 100 ऑक्सीजन कॉन्सनेटर किट्स नि अंदिंचिंदि। आ कार्यक्रमानिकि मुख्य अतिथिगा वैद्य आरोग्य शाख मंत्री ईटल राजेंदर्, सैदपराबाद सीपी सज्जनार हाजरय्यारु। प्रत्यक्ष प्रसारण द्वारा चूद्दाम। కానీ మరోసారి మనిషి ప్రకృతి ప్రకోపిస్తే, ప్రకృతి కన్నెరి చేస్తే ఎట్లా వెలవెలాడతామో మరోసారి ఈ తరం చవిచూసింది కాబట్టి ప్రకృతిని నమ్ముకొని ప్రకృతిని అల్లుకొని కోటాను కోట్ల జీవులు జీవిస్తూ ఉంటే ప్రకృతికి విరుద్ధంగా పోయేటువంటి వాడు ఒకడే ఒకడు మనిషి। అందుకే ఆ మనిషికి ఇవాళ జాగృత ఉండమని చెప్పేటువంటి హెచ్చరిక ఇలా ఈ కరోనా వైరస్ రూపంలో వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం। ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు। చరిత్ర ఈ మధ్యలో చాలామంది వెలికి తీసి రాస్తూ ఉన్నారు, 100 సంవత్సరాలకు ఒకసారి 50 ఏళ్ళకు ఒకసారి మనిషిని గడగడలాడిస్తూ ఉన్నాయి, మనిషిని గుర్తు చేస్తూ ఉంది అని చెప్పి మనం తింటూ ఉన్నాము। ఈ మధ్య కాలంలో కూడా అనేక రకాల వైరస్లు వచ్చాయి। దీని పేరు కరోనా వైరస్ 19, అంటే వీటి 18, 17, 16 అనేక రకాల వైరస్లు ఇప్పటికే మనం చవి చూసినాం। కానీ ఎందుకో దీనికి మాత్రం ఎక్కువ ప్రచారం జరిగింది। ఇంతకంటే భయంకరమైన వైరస్లు, ఇంతకంటే ఎక్కువ డెత్ రేట్ ఉన్నటువంటి వాటి గురించి జరగలేదు। ఇలా సార్స్ ఉన్నది, 100 మందికి అటాక్ అయితే ఎక్కువ మొత్తంలో చనిపోయేటువంటి వైరస్ సార్స్। మెర్స్ ఉన్నది, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని చెప్పి, అది కూడా సోకితే ఎక్కువ మంది చనిపోతారు। ఎబోలా లాంటి వైరస్, దాంట్లో కూడా చాలామంది చనిపోతారు। కానీ ఈ వైరస్ ఇటలీ లాగానో, బ్రిటన్ లాగానో, అమెరికా లాగానో మన దగ్గర అంత మరణాలు లేవు। కానీ ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది, చైనాలో వచ్చింది కాబట్టి కంట్రోల్ చేయగలిగిండ్రు, కానీ ఇదే భారతదేశంలో వస్తే శవాల గుట్టలే ఉంటాయని చెప్పేటువంటి చర్చ జరిగింది। 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రులు నిర్మించే టెక్నాలజీ, కమిట్మెంట్ ఉన్న దేశం చైనా, ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం అమెరికా, ఆ దేశం కూడా విలువెల్లాడుతూ ఉంది। భారతదేశం లాంటి 135 కోట్ల జనాభా కలిగిన అనేక అంతరాలతో కూడినటువంటి ఈ సమాజంలో ఇది వ్యాపిస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి అనుమానాలు జరిగినాయి। ఎక్కడ ఎవరు దిక్కు లేకపోతే దేవుడి దిక్కన్నట్టుగా, ఎందుకో మన దేశాన్ని, మన దేశ ప్రజానీకానికి ఈ వైరస్ మనంత గడగడలాడించలేకపోయింది। ఇవాళ దీనికి చాలా సందర్భాల్లో దీనికి మందు లేదు, మాకు లేదు, వ్యాక్సిన్ లేదని చెప్పి చెప్పినాము। దీనికి మొట్టమొదటి మందు నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, ఇట్లాంటి పాండమిక్ సందర్భంలో ఒక డిపార్ట్మెంట్ ఫేస్ చేయలేదు దీన్ని, ఇది మొత్తం మానవాళి కలిసికట్టుగా సమష్టిగా ఎదుర్కొనేటువంటి ఒక విపత్తు కాబట్టి దానికి తగ్గట్టుగానే భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే భారతదేశంలో దాతృత్వానికి కొదవ లేదు, ధైర్యానికి కొదవ లేదు, మానవత్వానికి కూడా కొదవ లేదు। అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతుండొచ్చుగాక, ఆ మానవత్వాన్ని ప్రశ్నిస్తుండొచ్చుగాక, కానీ మరోసారి మానవత్వానికి కొదవలేదని చెప్పినటువంటి సందర్భం ఈ కోవిడ్ సందర్భం। ఇంతకుముందు మా వారు చెప్తా ఉన్నారు, రామచంద్ర గారు, మా సిపి గారిని పోలీస్ అంటే మేము ఒక భావనతో ఉంటిమి, కానీ మా సిపి గారు వారి సిబ్బంది సర్వీస్ చేస్తున్న తీరు చూసిన తర్వాత మా అభిప్రాయం మార్చుకున్నారని, అందుకనే చాలామంది పరిశీలించకుండా, పరికించకుండా, స్పృశించకుండా కన్క్లూజన్ డ్రా చేసుకుంటూ ఉంటారు, తప్పు అది। మనిషిని పరిశీలించాలి, మనిషితో దగ్గర దోస్తాన్ని చెప్తే మనిషి ఏదో తెలుస్తుంది। ఇవాళ నిజంగా సమాజంలో దుర్మార్గులు కొద్దిమందే ఉంటారు, గుర్తుపెట్టుకోండి। ఎక్కువ మట్టుకు ప్రజలు, ఎక్కువ మట్టుకు సంఘం చల్లగా ఉండాలని, ప్రజలు గొప్పగా ఉండాలని ఉండే సమాజం ఉంటుంది తప్ప, కొద్దిమంది మాత్రమే దుర్మార్గులు ఉంటారు తప్ప
ఎక్కడైనా ఉంటారు. కాబట్టి ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ కోవిడ్ సందర్భంగా మెల్లమెల్లగా అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఇలా వాళ్ళు ఆదుకుంటూ ఉన్నారు. అందుకని నేను చాలాసార్లు చెప్పిన దీనికి మొట్టమొదటి మందు ధైర్యం అనే మందు ఉండాలని చెప్పి చెప్పినాం. నాకు మాకు రాత్రిపూట ఫోన్లు వచ్చి కోవిడ్ వచ్చిందని చెప్పి ఏడుస్తూనే ఉండేది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నేను చచ్చిపోతున్నాం అన్నట్టు భయం. వందల మంది రోజు వందల మంది ఫోన్ చేసి ఇప్పుడు తగ్గింది కొంచెం, ఒక 15 రోజుల నుంచి ఈ ఫోన్ చేయడం తగ్గింది, ఏడ్చడం తగ్గింది. దీనికి మొట్టమొదటి మందు ధైర్యం అని చెప్పినాం. రెండవ అతి ముఖ్యమైన మందు సాటి మనిషి. ఏదైనా ఇట్టాడిది వచ్చినప్పుడు ధైర్యాన్ని కలిగించాలి వాళ్ళకి, వారికి అండగా ఉండాలి. కానీ అక్కడక్కడ కొంత విలువేసుడు వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టే సన్నివేశాలు జరిగినాయి. ఇవాళ సమాజపరంగా జరగాల్సింది ఆ కోవిడ్ పేషెంట్స్కి వాళ్ళు బహిష్కరించకుండా, వాళ్ళు ఒక శత్రులాగా చూడకుండా, మన వాడకట్టు మీద ఉన్నా, మన అపార్ట్మెంట్లో ఉన్నా, మన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి కొంత ఆదుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్ననే ఒక మీటింగ్ పెట్టినాం రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళతో మీటింగ్ పెడితే వాళ్ళు అన్నారు, మేము తప్పకుండా మీకు అన్ని రకాల సహకారాలు అందిస్తామని చెప్పారు. మా అపార్ట్మెంట్స్లలో ఉన్నటువంటి క్లబ్ హౌజులు కావచ్చు, మా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి క్లబ్ హౌజ్ కావచ్చు, మా బస్తీలో ఉన్నటువంటి మా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మేము పెట్టి సర్వీస్ చేస్తామని ముందుకు వచ్చిండ్రు. అందుకనే ఇవాళ ఇన్ని కేసులు పెరిగినప్పటికీ కూడా హాస్పిటల్లో బెడ్లు ఎందుకు ఖాళీ ఉన్నాయంటే ఎక్కడోళ్ళక్కడ ఆదుకుంటున్నారు, ఎక్కడోళ్ళక్కడ ధైర్యం చెప్తా ఉన్నారు, ఎక్కడోళ్ళక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీని ట్రీట్మెంట్ కూడా ఏం లేదు, దీనికి మొట్టమొదటి కావాల్సింది ఆక్సిజనే. మళ్ళీ ఇవాళ ఎవరికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందంటేనే తప్పకుండా దానికి కావాల్సిన మొట్టమొదటి మందు ఆక్సిజన్. ఆ తర్వాతనే మీకు ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లు కావచ్చు, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కావచ్చు, టొసిలిజుమాబ్ లాంటి ఇంజెక్షన్లు కావచ్చు, ఇంకా ధైర్యం కలిగించడానికి మా సిపి గారు చేస్తున్న ప్లాజ్మా థెరపీ కావచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దీనికి మొట్టమొదటి మందు మాత్రం ఆక్సిజనే. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఒక 10,000 బెడ్లకు యుద్ధ ప్రాతిపదికపైన మనం తయారు చేసి పెట్టుకున్నాం వాస్తవంగా. కాకపోతే కొంత చెడు ప్రచారం జరిగి కొంత ఇబ్బంది పడ్డాం. కానీ ఇవాళ మళ్ళీ ఇవాళ గాంధీ దాని గురించి చూసినాం. వాస్తవంగా దీంట్లో వేరే ట్రీట్మెంట్ కంటే దీనికి చాలా భిన్నమైన ట్రీట్మెంట్. వేరే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నా పక్కకు నా భార్య ఉంటుంది, నా కుటుంబ సభ్యులు ఉంటారు. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులు ఉండరు. మా డాక్టరే ఒక కొడుకులాగా, మా నర్సే ఒక బిడ్డలాగా, మా 4th క్లాస్ ఎంప్లాయే ఒక మా పేషెంట్ అనేటువంటి భావంతో పనిచేసే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీకు పర్మిషన్ ఇస్తే మీరు ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు. రాబోయే కొద్ది కాలంలోనే తప్పకుండా ఈ వైరస్ పట్ల భయం చెదిరిపోయి మళ్ళీ నార్మల్స్కి రావాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ అనేక మంది దీని వలసలు కొనసాగుతున్నప్పుడు అయితే దుఃఖం వచ్చేది. అసలు వాళ్ళ జీవితాన్ని చూసినప్పుడు మనకు చలించిపోయేది. మనం అవన్నీ మన కళ్ళ ముందు జరుగుతాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలే. రాబోయే కాలంలో మనిషి ఒక ప్రశాంతమైన మళ్ళా నార్మల్ జీవితంలోకి వచ్చే భాగ్యం త్వరలోనే కలుగుతుందని తప్పకుండా ఇలాంటి వాటిని జయించడంలో తెలంగాణ తప్పకుండా నిలబడతాయని చెప్పి ఆశిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులందరూ కూడా మా పక్షాన్ని ధన్యవాదాలు తెలుస్తూ సెలవు. జై తెలంగాణ.